హలో హాయ్, వెల్కమ్ టు కుకింగ్ విత్ మిథిలా డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ readydotmrithula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మిథిలాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము సాల్మన్ ఫిష్తో చేసే బుర్జీ రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు 4 మీడియం సైజ్ స్కిన్లెస్ సాల్మన్ ముక్కలు, 1 చిన్న కప్పు పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి, వీటిని నిలువుగా చీల్చిపెట్టుకోవాలి, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా తరిగిన కొత్తిమీర. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా సాల్మన్ ఫిష్ ముక్కల్ని బాగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లాట్గా ఉన్న ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె కాగాక ఫిష్ ముక్కల్ని వేసి 2 వైపులా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ స్టవ్ మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. అది కాగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు పసుపు ఉప్పు కూడా వేసి ఉల్లిపాయలు వేగే వరకు ఉంచాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసి బాగా కలిపి 1 నిమిషం ఉంచి ఇప్పుడు వేయించిన ఫిష్ ముక్కల్ని బాణల్లో వేయాలి. ఫిష్ ముక్కలు కొంచెం చిదిమే వరకు బాగా కలిపి 1-5 నిమిషాల పాటు మీడియం హీట్ మీద వేయించాలి. ఇలా చేయడం వల్ల కూర మసాలా ఫిష్ ముక్కలకి పడుతుంది. ఇప్పుడు పైనుంచి మిరియాల పొడి చల్లి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, ఎంతో రుచికరమైన న్యూట్రిషియస్ సాల్మన్ ఫిష్ బుర్జీ రెడీ. ఇది చపాతీల్లోకి, వైట్ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది, చాలా న్యూట్రిషియస్ కూడా. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ టెక్స్ట్ నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులా డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్లో కూడా చూడొచ్చు. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.